మేకింగ్ లో కమల్ చేసిన మూవీ భారతీయుడు 2. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రామ్ చరణ్ రాబోతున్నాడు అంటున్నారు. ఇక తగ్ లైఫ్ తో బిజీ అవుతున్న కమల్ మరోసారి కలం పట్టాడు. కోలీవుడ్ స్టార్ విజయ్ 69 మూవీలో సమంత్ కి బెర్త్ కన్ఫర్మ్ అంటున్నాడు. అలానే మెగాస్టార్ మూవీ షూటింగ్ స్పీడ్ అందుకుంది. సెట్లు గ్రాఫిక్స్ పనులతో ఫిలిం టీమ్ బిజీ అయ్యింది. ఇలా సీనియర్ స్టార్లు లేదంటే పొరిగింటి హీరోలు కూడా ఈ వారం సెట్లో వేగం పెంచేస్తున్నారు. కమల్ హాసన్తో మణిరత్నం మొదలుపెట్టిన థగ్ లైఫ్ మూవీ కోసం సాంగ్స్ ని రెడీ చేస్తున్నాడు రెహమాన్. ఆల్రెడీ కమల్ రాసిన పాటే ఈ సినిమాకు టైటిల్ సాంగ్ గా మారబోతోందట. సాంగ్స్ రికార్డింగ్ జరుగుతోందట. ఇక మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీ తాలూకు ఇంటర్వెల్ సీన్ తెరకెక్కుతోంది. ఇందులో చిరు తాలూకు రెండో పాత్ర రివీల్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. కొల్లూరు స్టార్ హీరో విజయ్తో వెంకట ప్రభు తీస్తున్న మూవీ గోట్. ఈ సినిమా తర్వాత విజయ్ చేసే మూవీలో కీర్తి సురేష్ లేదంటే సమంత హీరోయిన్ గా కనిపించొచ్చని తెలుస్తోంది. వచ్చే వారం అనౌన్స్మెంట్ రాబోతోంది. యంగ్ హీరో నితిన్ తో వేణు శ్రీరామ్ తీస్తున్న మూవీ తమ్ముడు. ఇందులో సప్తమి గౌడ బదులు వర్ష బొల్లెమ్మ హీరోయిన్ అంటున్నారు. ఇక రాబిన్హుడ్ మూవీతో కూడా నితిన్ అటాక్ కి రెడీ అయ్యాడు. ఫిలిం టీమ్ పాటల తూటాలు ఈ వారం నుంచే పేల్చడం మొదలు పెడుతోందట. నాగచైతన్యతో 10 ఏళ్ల గ్యాప్ తర్వాత జోడీ కడుతోంది పూజా హెగ్డే. విరూపాక్ష తీసిన కార్తీక్ దండు మేకింగ్ లో ఈ జోడీ కన్ఫర్మ్ కానుంది. ఇక కింగ్ నాగార్జునతో నా సామిరంగా తీసిన విజయ్ బిన్నీ సినిమా ఓకే అయిందని తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైనట్టు సమాచారం అందుతోంది.